హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమను రెసిపీస్. ఈరోజు వీడియోలో క్యాండిడ్ వాల్నట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా డెలీషియస్గా, సింపుల్గా, టేస్టీగా, ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వుల్లో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనం ఎవ్రీడే తీసుకునే ఫుడ్లో ఈ నువ్వులను కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన బోన్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బాగుంటుంది. సో వీటిని డ్రై రోస్ట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్ వరకు వాల్నట్స్ని తీసుకున్నాము. ఈ వాల్నట్స్ని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఈ వాల్నట్స్ తినడం వల్ల మన హార్ట్కి చాలా మంచిది. ఎవ్రీడే వాల్నట్స్ తింటే చాలా మంచిది. రోస్ట్ చేసుకున్న వాల్నట్స్ని కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. ఈ బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బెల్లాన్ని నెయ్యిలో ఒకసారి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత అందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందాక మనము రోస్ట్ చేసుకుని పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. అలాగే ఇందాక మనము రోస్ట్ చేసుకుని పెట్టుకున్న వాల్నట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఫాస్ట్గా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం ఈ జాగరీ కోటింగ్ అంతా వీటికి పట్టేటేలాగా, వీటికి కోట్ అయ్యేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని బ్రేక్ చేసుకోవాలి, సెపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా క్రంచీగా ఉన్నాయి, చాలా డెలీషియస్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.